హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను కూడా చాలా చాలా బాగున్నాను. సో నా ఫస్ట్ ఫోన్లో ఫస్ట్ వ్లాగ్ అన్నమాట. ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుంది ఈ లిటిల్ బిట్ వ్లాగ్ అనేది, అండ్ నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. యాక్చువల్గా నేను వ్లాగ్ స్టాప్ చేసి చాలా మంత్స్ అయింది. బికాజ్ మీ అందరికీ తెలుసు కదా, సీరియల్ యాక్టర్స్ వాళ్ళు వీడియోస్ తీయడం స్టార్ట్ చేశారు, మాలాంటి వాళ్ళ వ్యూస్ అనేది పడిపోయింది. సో అందుకే నాకు ఇంట్రెస్ట్ లేక నేను స్టాప్ చేసేసాను అనమాట. బట్ నాకు ఎందుకో మళ్ళీ వ్లాగ్స్ తీయాలనిపించింది. సో నా న్యూ మొబైల్లో ఫస్ట్ వ్లాగ్ అనమాట. అండ్ బిఫోర్ ద నేను లైక్ త్వరగా పీరియడ్స్ రావడానికి ఒక డ్రింక్ అనేది ఒక వీడియో అప్లోడ్ చేశాను, ఫస్ట్ వీడియో అది. ఇఫ్ ఇన్ కేస్ చూడకపోతే డెఫినెట్గా చూడండి, బికాజ్ అది చాలా బాగా యూజ్ అవుతుంది. లైక్ ఏదో వ్యూస్ కోసం అయితే వీడియో తీయలేదు, నా అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది అన్నట్టు ఆ వీడియో తీశాను. ఒకసారి చెక్అవుట్ చేయండి, డిస్క్రిప్షన్లో పెడతాను మిస్ కాకుండా ఉండడం కోసం. అండ్ బ్యాక్గ్రౌండ్లో మెస్సీని చూసి నాకు బ్యాడ్ కమెంట్స్ చేయొద్దు. సో మీ అందరికీ తెలుసు కదా, నాకు ఒక స్మాల్ బొటిక్ ఉండే, నేను లాంగ్ ఫ్రాక్స్ సేల్ చేస్తాను అని. అవి మొత్తం స్టఫ్ అనమాట, అవి కొన్ని పీకేస్తూ ఉంటాడు, వాటిని ఇంకా సర్దుకోలేక అలాగ పెట్టేస్తారనమాట. సో అది. అండ్ ఈరోజు వ్లాగ్ అయితే జస్ట్ లిటిల్ బిట్ ఈ డే ఏంటి అనేది నేను చూపిద్దామని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్. అండ్ ఇంకోటి ఏంటి అంటే, నా ఛానల్లో చాలామంది లైక్ ఆఫ్టర్ డెలివరీ అయిన వాళ్ళు చాలా చాలా మంది ఉన్నారు. ప్లీజ్ అభి సౌండ్ చేయొద్దు, ప్లీజ్ సౌండ్ చేయకే ప్లీజ్. సో చాలామంది ఉన్నారు కదా, సో వాళ్ళందరికీ యూజ్ అయ్యేలాగా లైక్ 30 డేస్ ఆర్ 50 డేస్ హెల్దీ డైట్ ఛాలెంజ్ అనేది చేద్దామని అనుకుంటున్నాను. సో మీలో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది, సో మీరు చెయ్యండి. మీరు చేస్తే వాటిని చూసి మాకు పుషప్ అయినట్టుండి మేము స్టార్ట్ చేస్తామని అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారో ప్లీజ్ డూ కమెంట్. మీ యొక్క కమెంట్స్ నాకు మంచిగా అనిపించి లైక్ ఓకే, నా వీడియోకి హెల్ప్ఫుల్ అయ్యే వాళ్ళు ఒక 2-3 మెంబర్స్ అన్న ఉన్నారు అని నాకు పాజిటివ్నెస్ ఎనర్జీ వస్తే డెఫినెట్గా నేను కమింగ్ వీడియోస్ అవే చేద్దామని అనుకుంటున్నాను. బికాజ్ మీ అందరికీ తెలుసు, అంతకుముందు నేను ప్రీవియస్లో డెలివరీస్ గురించి ఎక్కువగా పెట్టాను. సో వాళ్ళందరూ డెలివరీ అయి ఉన్నారు కదా, సో వాళ్ళందరికీ నాలాగా యూజ్ అవుతుంది అన్నట్టు. సో అది కూడా ఏంటి అంటే, ఏదో కంప్లీట్గా ఫుడ్ అవాయిడ్ చేసేసి వాటర్ ఏదో తీసేసుకుని జ్యూస్లు ఏదో తీసేసుకుని డైట్ చేద్దామని అన్నీ అస్సలు కానే కాదు. కంప్లీట్గా హెల్దీ డైట్ ఫుడ్ తీసుకుంటూనే వెయిట్ లాస్ అయ్యే విధంగా ప్లాన్ చేశాను నేను. సో మీ ఇంట్రెస్ట్ని బట్టి నేను వీడియోస్ చేస్తాను, అదర్వైజ్ లేదు అదనమాట. అండ్ ఇంకోటి ఇప్పుడు టైం అయితే 10:00 అవుతుంది, దన్స్కా వెళ్ళిపోయింది మార్నింగ్ 8:30కి. అండ్ టుమారో ఆన్వర్డ్స్ హాఫ్ డేస్ అంట. సో చూడాలి రేపటి నుంచి ఎట్లా ఉంటుంది అనేసి. అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే నేను ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకుంటున్నా సింపుల్గా. ఈవెన్ అది డైట్ చేసే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అది ఏంటనేది చెక్అవుట్ చేసేద్దాం, కమ్ ఆన్. అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ రాకపోతే అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట. ప్లీజ్ గాయస్ ఒక చిన్న లైక్ చేయండి, మీ యొక్క లైక్ వల్ల నాకు పుషప్ వస్తుంది అండ్ కొత్త వాళ్ళు చూసే అవకాశం ఉంటుంది అన్నమాట. దట్స్ ఇట్ గాయస్. అండ్ బ్రేక్ఫాస్ట్ తయారు చేసేద్దాం, ఎలాగో చూసేద్దాం పదండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి తీసుకున్నాను ప్లాట్ఫామ్ వాళ్ళది మిలైట్ ఉప్మా అనమాట. ఇది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇది చూసుకుంటే ఘీ మసాలా అనమాట. జస్ట్ మనం ఇక్కడ ఎవ్రీథింగ్ అనేది ఉంటుంది, హౌ టు మేక్ అనేది, ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అనేసి. సో జస్ట్ వాటర్ బాయిల్ చేసుకుని ఈ ప్యాకెట్లోని పౌడర్ అందులో వేసి 2-3 మినిట్స్ కుక్ చేసుకుంటే మన ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ అనమాట. ఈవెన్ దీని ప్రైస్ కూడా చూసుకోవచ్చు, జస్ట్ 40 రూపీస్ మాత్రమే. అండ్ దీంట్లో వెయిట్ లాస్కి చాలా మంచి మినరల్స్ ఉంటాయన్నమాట. సో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఫుడ్ తీసుకుంటూనే మీరు వెయిట్ లాస్ అనేది అవ్వచ్చు. సో ఇది హౌ టు కుక్ అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. సో ఇక్కడ కుక్ చేసుకోవడానికి ఒక ఎంటీ బౌల్ తీసుకున్నాను, దాంట్లో 1/2 గ్లాస్ వాటర్ పోసుకున్నాను. లైక్ ఇంకా కరెక్ట్గా మెజర్ చేసుకోవాలంటే టీ గ్లాస్ ఉంటుంది కదంటే చిన్నది, దాంతో 2 గ్లాసెస్ తీసుకోండి వాటరు. బికాజ్ ఇందులో ఉండే పౌడర్ ఎగ్జాక్ట్గా ఆ టీ గ్లాసుతో ఉంటుందన్నమాట. అండ్ ఈ ప్యాకెట్ ఒక మనిషికి ఫుల్గా సరిపోతుందండి, అంటే ఒక మనిషి తినేంత మాత్రమే ఉంటుందన్నమాట. సో ఈజీగా డైట్ చేయాలి హెల్దీ డైట్ అనుకున్న వాళ్ళకి ఇది బ్రేక్ఫాస్ట్, లంచ్,
లంచ్ డిన్నర్లో ఎప్పుడైనా తీసుకోవచ్చు అన్నమాట. సో ఇది మిలైట్తో చేసింది కాబట్టి చాలా హెల్దీ అండి. సో చూసారు కదా, వాటర్ బాయిల్ అయిన తర్వాత ఆ ప్యాకెట్లోని పౌడరు వాటర్లో వేసి ఒకసారి తిప్పి లిడ్ పెట్టాను. 2 to 3 minutes కుక్ అయితే చాలన్నమాట. సో వీడైతే ఫోన్ ఛార్జర్ మెల్ల వేసుకొని ఇంజెక్షన్ చేస్తున్నాడంట నాకు. సో ఇక్కడైతే ఉప్మా రెడీ అయిపోయిందండి. జస్ట్ 2 to 3 minutes అంతే అది కుక్ అయిపోతుంది అన్నమాట. చాలా ఈజీ అండ్ అది మనకి కొంచెం కూల్ అయ్యేలోపు అభికైతే ఇక్కడ సెల్లాక్ పెట్టేద్దాం అని అనుకుంటున్నాను. సో టైం అయితే 10:00 అట్లా అవుతుందండి నేను బ్రేక్ఫాస్ట్ చేసే టైంకి. సో వీడు మార్నింగ్ వాళ్ళ అక్కతో పాటే టిఫిన్ పాలు తాగేస్తాడనమాట. మళ్ళీ నేను బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు 10:30 అట్లాగా మళ్ళీ సిర్లెక్ కానీ రాగి మాల్ట్ కానీ పెడతాను. సో ఏదైనా స్వీట్వి లైక్ సిర్లెక్ రాగి మాల్ట్ అలాంటివి అయితే తినేస్తాడు, ఇబ్బంది పెట్టాడు. ఇక్కడ నా ఉప్మా కూడా రెడీ అయిపోయిందండి. సో నేను ఇందులో అయితే లెమన్ యూజ్ చేస్తున్నాను, ఇది ఆప్షనల్ అనమాట. బట్ ఈ టేస్ట్ అయితే నాకు నచ్చుతుంది. ఇది మిలైట్తో చేసింది కాబట్టి అది పొడి పొడిగా రాదు, కొంచెం జల్లీ జల్లీగానే వస్తుంది. బట్ టేస్ట్ అయితే బాగుంటుంది. సో ఇది మిలైట్స్తో చేశారు కాబట్టి చాలా హెల్దీ అండి. దీంట్లో వెజిటేబుల్స్ కూడా యూజ్ చేస్తారు. సో దీన్ని మీరు డిన్నర్, లంచ్, బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఒక టైంలో తీసుకోవచ్చు. టమ్మీ ఫుల్ ఉంటుంది, ఎక్కువసేపు ఆకలేకుండా ఉంటుంది అనమాట. సో ఇది మనకి అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఫస్ట్ కెల్లో దొరుకుతుంది. ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ కోసం నా కోడ్ యూజ్ చేయండి, నేను అది డిస్క్రిప్షన్లో ఇస్తాను. వచ్చిన స్కూల్ నుంచి. సో యాక్చువల్గా ఏమైందంటే నేను 10 to 4 అట్లాగా స్టార్ట్ అవుతాను ఇంట్లో నుంచి. సో ఈరోజు కూడా అలాగే స్టార్ట్ అయితే కీ లేదు, బైక్ కీస్ లేవు. మరి ఎక్కడ పెట్టారో లేదో అబ్బాయి తీసాడో లేదో తెలీదు. సో పోయాయి. సో 5 minutes వెతికాను అనమాట. ఇంకా 5 minutes ఉంది. సో సరే అప్పుడు గుర్తొచ్చింది ఇంకో సెకండ్కి ఉంటుంది కదా దాంతో తీసి వెళ్దామని. సో అందుకే ఇంకా వీడియో అయితే ఏం షూట్ చేయలేదన్నమాట వెళ్ళేటప్పుడు. సో ఇప్పుడే వచ్చాము స్కూల్ నుంచి. ఇంకా ఇంటి దగ్గర పిల్లలు ఉంటారు కదా, కింద పైకి కూడా రాలా, అక్కడ ఆడుతుంది, వచ్చేస్తుంది అనమాట. అండ్ ధన్సిక్ అయితే ఒక గుడ్ న్యూస్ షేర్ చేయాలి, స్కూల్ దగ్గర చెప్పలేదు. అదేంటి అంటే, సో ధన్సిక్ చెప్పినప్పుడు మీరు కూడా విందరు కానీ ఓకేనా, తన రియాక్షన్ చూద్దాము ఎట్లా ఉంటుందో. ధన్సిక వచ్చావా? షూస్ తీయి. నీకు గుడ్ న్యూస్ చెప్పాలా? సో ఎవ్రీడే నువ్వు స్కూల్కి లెగడానికి అడిగినప్పుడు ఏమడుగుతావు? స్కూల్ నుంచి ఎప్పుడు వచ్చి తీసుకెళ్ళమంటావు? అన్నం తిన్నాక. అంటే లంచ్ అయిన తర్వాత రమ్మంటావు కదా, అంటే 12:31 వచ్చి తీసుకెళ్ళమంటావు కదా. సో నీకు గుడ్ న్యూస్ చెప్పనా, రేపటి నుంచి నేను లంచ్ టైంకి వచ్చి నేను తీసుకెళ్ళిపోతాను. సో ఏంటి అంటే టుమారో ఆన్వర్డ్స్ నీకు హాఫ్ డేస్ అన్నమాట. అప్పుడు హాఫ్ డేస్ తర్వాత బ్రేక్ఫాస్ట్ అయినా స్నాక్స్ అయినా పట్టబట్టలేదు, అంతే. లంచ్ ఏం పట్టుకెళ్ళరు. సో నీకు తెలుసు కదా రేపటి నుంచి హాఫ్ డేస్. ఎక్కడ పెట్టావు గీస్? ఎక్కడ పెట్టావు? అట్లా రివర్స్లో వద్దు, ఇట్లా వెళ్ళు.
ఇటురా అభి, అభినా అదో మళ్ళీ రివర్స్ లో అప్పక సో చూసారు కదా ఈవినింగ్ స్నాక్స్ అలా పెట్టి ఫ్రెష్ చేసిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా మేము గేమ్ జోన్కి వచ్చాం. బికాజ్ చెప్పాను కదా అబ్బాయికి బిఫోర్ నైట్ ఫీవర్ వచ్చింది, కొంచెం డల్ ఉన్నాడని. సో ఇలా గేమ్ జోన్కి తీసుకొస్తే వాడు కొంచెం యాక్టివ్ అవుతాడు. అండ్ దట్టు విద్యకి హాలిడేస్ ఇచ్చారనమాట, 10 డేస్ అట్లా ఇచ్చినట్టున్నారు. సో తను కూడా ఎక్కడికి వెళ్ళట్లేదని చందు ఇంకా తీసుకుని వెళ్దామన్నాడనమాట. సో ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చి డిన్నర్ పెట్టేసి దంచికి హోంవర్క్ చేయించి ఇంకా పడుకోబెట్టేసాను. సో దట్స్ ఇట్ గాయస్, 2 డేస్ వ్లాగ్, ఫుల్ డే వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కొత్తగా చూస్తే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ బెల్ ఐకాన్. అండ్ నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ కీప్ వాచింగ్, టేక్ కేర్.